ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంటగదిలో ఈశాన్యంలో షింకు పక్కన పెద్దగా పూజా మందిరం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వంటగదిలో ఈశాన్యంలో షింకు పక్కన పెద్దగా పూజా మందిరం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది కూడా సార్ మాకు పూజా గదికి ప్రత్యేకంగా స్థలం కేటాయించేటువంటి వెసులుబాటు లేదండి, పెద్దగా పూజా మందిరం కావాలి, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏమన్నా రిఫరెన్స్ ఫొటోస్ ఉంటే పంపేయండి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సఫిషియంట్ పూజా మందిరం కొద్దిగా పెద్దగా మనం పూజ చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి పూజా మందిరం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. షింక్ పక్కనే వంటగదిలో ఈశాన్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షింక్కు సంబంధించి ఇక్కడ ఈ గ్రానైట్ ఏదైతే ఉంటుందో కొద్దిగా ఎత్తుగా తీసుకోవడం జరిగింది. ఏదైతే యూస్ చేసిన వాటర్ పూజా మందిరం మీద పడకుండా ఇక్కడ మనం ఎత్తుగా ఏర్పాటు చేయించడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లాస్ డోర్స్తో ఏర్పాటు చేసినటువంటి పూజా మందిరం దగ్గర దగ్గరగా 4.5 అడుగుల హైట్లో ఉన్నటువంటి పూజా మందిరాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సఫిషియంట్గా సౌకర్యవంతంగా ఉండేటువంటి పూజా మందిరం ఇది. మనకి ఎవరికైతే పూజా రూమ్స్కి సపరేట్గా స్థలం కేటాయించలేరు అటువంటి వారు ఈ విధంగా మీకున్నటువంటి వంటగదిలో మీరు సౌకర్యవంతంగా పెద్దగా ఉండేటువంటి పూజా మందిరాలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దోషం లేకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పూజా మందిరానికి అదేవిధంగా షింక్కి మధ్యలో గ్యాపు, తర్వాత ఇటువైపు ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకి, తర్వాత పూజా మందిరానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాపు, ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పూజా మందిరం పైన వెంటిలేషన్ కొరకు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోషం లేకుండా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా పెద్ద పూజా మందిరం మీకు సఫిషియంట్గా సరిపోయేంత పూజా మందిరం మీరు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.